మన భారత్లో సీజన్తో సంబంధం లేకుండా అన్ని సమయాల్లోనూ మనని ఇబ్బంది పెట్టేది ఏంటంటే విపరీతమైన ఎండలు. ఈ ఎండలకి అనేక సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి, మూత్ర సంబంధ సమస్యల దగ్గర నుంచి నిద్రలేత వరకు. అయితే ఇదే సమయంలో ప్రకృతి మనకి ఒక చక్కటి పరిష్కారాన్ని కూడా ప్రసాదించింది. ఇదే నీరా. నీరాతో అనేక ఆరోగ్య లాభాలు, వీటిని వరుసగా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఎంతో అద్భుతమైన పదార్థం ఇది, ఇదే నీరా. నీరాతో మనకి లభించేటువంటి లాభాలని మనం తెలుసుకుందాం. సాధారణంగా పల్లెటూళ్ళల్లో కళ్ళు అందరికీ తెలుసు, అయితే నీరా అంటే కొంతమందికి తెలియదు, దీన్ని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. బేసిక్గా నీరాని సూర్యోదయానికి ముందే తీస్తారు, అంటే పులిపెక్కదు. పైగా దీంట్లో చక్కెర స్థాయి న్యాచురల్ ఫామ్లో ఉంటుంది. ఇది అచ్చం దాదాపుగా కొద్దిపాటి తేడాతో కొబ్బరి నీడలాగా ఉంటుంది నీరా అనేది. నీరాని తాగటం వల్ల ప్రత్యేకత ఏంటంటే ఎలాంటి మత్తు ఎక్కదు, ఎందుకంటే ఇది ఫర్మెంట్ అవ్వదు కాబట్టి. నీరాని అన్ని వయసుల వాళ్ళు తీసుకోవచ్చు, అందరూ తీసుకోవచ్చు. ఇది నీరా ప్రత్యేకత. కళ్ళుని లేదా ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నీరాని కేవలం తాటి చెట్లే కాదు, తాటి చెట్ల నుంచి తీయొచ్చు, ఖర్జూరం నుంచి తీయొచ్చు, ఈత చెట్ల నుంచి తీయొచ్చు, జిలుగు చెట్ల నుంచి తీయొచ్చు, ఆఖరికి కొబ్బరి చెట్టు నుంచి కూడా తీయొచ్చు. ఇది నీరా ప్రత్యేకత. ఈ నీరాన్ని తీసుకోవటం వల్ల కిడ్నీలలో రాళ్ల సమస్య తగ్గుతుంది. మన దేశంలో ఎక్కువగా ఇబ్బంది పెట్టేది ఈ కిడ్నీ స్టోన్. దీనికి ఒక సహజ పరిష్కారం ఈ నీరా. అలాగే నీరాకి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే దీంట్లో ఉండే సహజ ప్రోటీన్ వల్ల గాయాలు త్వరగా నయమవుతాయి. ఇంకా ముఖ్యంగా దాదాపు 80% మందిని ఇబ్బంది పెట్టేది ఏంటంటే ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్. ఇలాంటి ఎసిడిటీ ఉన్నా, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఉన్నా, అల్సర్స్ ఉన్నా, ఇలాంటి వాటి అన్నింటినీ ఇంటర్నల్గా హీల్ చేసే నేచరు ఈ నీరాకి ఉంది. ఇంకా ముఖ్యంగా దీనికి యాంథెల్మెంటిక్ నేచర్ ఉంది, అంటే పొట్టలో పురుగుల్ని ఇది అంతం చేస్తుంది. అలాగే మూత్ర విసర్జన లక్షణం కూడా దీనికి ఉంది, అంటే డిజూరియా, పెయిన్ఫుల్ యూరినేషన్ ఇలాంటివి ఉన్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే డయాబెటిక్స్కి ఒక స్వీట్నర్ లాగా కూడా ఇది ఉపయోగపడుతుంది, అంటే ఒక టానిక్గా పనిచేస్తుంది, ఒక స్టిమ్యులెంట్లా పనిచేస్తుంది, ఒక మోషన్ ఫ్రీ అవ్వడానికి ఒక భేది మందులాగా పనిచేస్తుంది, మూత్ర విసర్జన్ని చేస్తుంది, అన్నిటికీ మించి కఫం ఏమైనా ఉంటే కరిగిస్తుంది. ఇంకా ప్రత్యేకంగా అమీబాని అంతం చేసే అమీబిసైడ్గా కూడా ఈ నీరా ఉపయోగపడుతుంది. ఇన్ని ఉపయోగాలు దీనికి. సరే, స్పెసిఫిక్గా దీన్ని ఎలాంటి సమస్యలలో ఔషధంగా వాడచ్చు, ఇది తెలుసుకుందాం. మెయిన్గా ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఏమిటంటే కీళ్ళ నొప్పులు, ఇంకా అధిక రక్తపోటు, హై బీపీ. ఇలాంటి రెండు సందర్భాల్లోనూ ఇది మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. వృద్ధులలో ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల కీళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి, అలాగే రక్తనాళాలు గట్టిపట్టడం వల్ల బీపీ ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఇంకా శ్వాస సంబంధ సమస్యలు మన వాళ్ళల్లో పిలిస్తే పలుకుతూ ఉంటాయి. ఇంకా ముఖ్యంగా డయాబెటీస్ ఈ మధ్య అందరిలో వస్తూ ఉంది. ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. ప్రధానంగా ఎముకల్ని బలంగా ఉంచుతుంది, దీంతో పాటుగా చర్మ సౌందర్యాన్ని కూడా ఇది పెంచుతుంది. అంతేనా, ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టే చెప్పుకున్నాం కదా గ్యాసు, ఇంకా అజీర్తి. ఈ రెండు సందర్భాల్లోనూ ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అంటే కాలేయ సమస్యలు ఉన్నా అలాంటి వాటిని చక్కదిద్ది, గ్యాస్ సమస్యని, అజీర్తి సమస్యని, ఆఖరికి మలబద్ధకం సమస్యను కూడా ఇది చక్కదిద్దుతుంది. ఇలాంటి ఈ నీరాన్ని ఆహారంగా ఏదో కూల్ డ్రింక్ లాగా తెగదాగేయకూడదు, అంటే ఒక ఔషధంగా మాత్రమే వాడుకోవాలి. దాంతో అద్భుతమైనటువంటి లాభాలు మీరు సాధించుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవటంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలక లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యు ఆల్. శుభం.